Hindul anta guda, pavitranga jarpune, vinayaka navaratrulu, rep somaranto, madapura muyo vatune, ekkomandi vinayakulu, jaitala patranloni chintakunta, cheruvulo nimajjanam chestaru, ee samvatsaram, ee covid mahamari, viletandam cheyadam valla, prabhutvam, konni nibandhanalu kuda pettindi kabatti, prajalandaru kuda ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చిన్న సైజ్ వినాయకుల్ని పెట్టుకోవడం జరిగింది. అదే విధంగా ఒకలకొకలు భౌతిక దూరాన్ని కూడా పాటిస్తా ఉన్నారు. మండపాలు కూడా ప్రజలందరూ కూడా తగ్గించినందుకు నేను కూడా ఒక హిందువుగా ఇక్కడి శాసన సభ్యునిగా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొదటి నుంచి కూడా మత సామరస్యానికి ప్రతీక మన ప్రాంతం ఈ జగిత్యాల పట్టణంలో నిమజ్జనం ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఈసారి మరీ ఈ కోవిడ్ ఈ కరోనా మహమ్మారి ఉంది కాబట్టి ఏదైతే ప్రజలందరూ కూడా సహకరించి ఇళ్లలోనే వినాయకులు పెట్టుకున్నారు. చాలా మందిని ఇళ్లలో పెట్టుకున్న వాళ్ళం మా లాంటి వాళ్ళం ఇంకా కొంతమంది అందరూ కూడా అదే రోజు కానీ తెల్లవారి ఆ రోజు జరిపి తెల్లవారి నిమజ్జనం చేసుకోవడం జరిగింది. కొంతమంది పెద్ద ఎత్తున కుల సంఘాల వారు గతం నుంచి ఎన్నో వాడకట్టలో మండపాలు పెట్టేవాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆదేశం సహకారం 3 ఫీట్లు అవి పెట్టుకొని రేపు కొందరు ఇంకా కొందరు వేరే ఆల్టర్నేట్ డే కూడా అడుగుతున్నారు. కలెక్టర్ గారు ఒకటే రోజు అయితే బాగుంటుందని చెప్పి పోలీస్ అధికారులు అందరూ అంటున్నారు. ఎందుకంటే ప్రత్యేకమైన పరిస్థితులు దెబ్బతీయకుండా దానికి అనుగుణంగా అధికారులు సహకరిస్తారు. నేను కూడా వాళ్ళందరికీ కూడా సూచన చేస్తాం అధికారులకు. ఇవాళ చింతకుంట చెరువు వద్ద సాయంకాలం నిమజ్జనం అవుతుంది కాబట్టి రాత్రి అవుతుంది కాబట్టి లైట్లు పెట్టడం అదేవిధంగా ఇక్కడ మొరం పెట్టి ఇవన్నీ కూడా సాగు చేయిస్తా ఉన్నాం. అదేవిధంగా మత్స్యకారులను గజయితకారులను పెట్టి తెప్పలు కూడా ఎప్పటిలాగానే పెట్టడం జరుగుతూ ఉంది. చిన్న వినాయకులైనా కానీ జాగ్రత్తగా తీసుకెళ్ళి పవిత్రంగా నీళ్ళల్లో వేయడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు పర్యవేక్షించడానికి ఇక్కడికి వచ్చిన సందర్భంగా నాతో పాటున్న వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, మాజీ కౌన్సిలర్ స్థానిక కౌన్సిలర్ గారు పక్కన మా మిత్రులు బాలయ్య శంకర్ గారికి, టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రవీణ్ గారికి, రజక సంఘ నాయకులకు, ఇంకా వేరే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, పట్టణ ప్రముఖులకు, మున్సిపల్ పోలీస్ అధికారులకు అందరికీ కూడా పేరు